కనిపిస్తున్న రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. చాలా మంది యూట్యూబర్లు వాడుతున్న ట్యూబ్ బడీ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి తెలియాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ TubeBuddy వర్షన్ కోసం ప్లేస్టోర్ ఓపెన్ చేసి సర్చింగ్ బార్లో TubeBuddy అని రాసినట్టయితే కనుక ముందు మనకి ఇలా వస్తుంది. సో TubeBuddy సింబల్ మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే కనుక ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి ఉంచాను. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. TubeBuddy ఎప్పుడు అని చెప్పి చాలామంది యూట్యూబర్లు TubeBuddy కోసం ఆండ్రాయిడ్ వర్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. TubeBuddyని నా రెండో ఛానల్కి నేను కనెక్ట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇందులో మనకి సేమ్ టు సేమ్ మనకి డెస్క్టాప్ మీద ఎట్లాగైతే మనకి ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇంకా మనకి చూసినట్టయితే కనుక మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక వీడియోని నేను సెలెక్ట్ చేసి అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు పైన ఇక్కడ ట్యాగ్స్, మళ్ళీ ఎక్స్ప్లోరరు, TubeBuddy అని చెప్పి చాలా చూపిస్తుంది. ఇందులో మనకి రెడ్ మార్క్ ఉన్నవన్నీ మనం చేసిన పొరపాట్లు అనమాట. అంటే ఆ రెడ్ మార్కులు గ్రీన్ మార్క్లో రావాలంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన సజెషన్ని బట్టి మన వీడియోలో ట్యాగ్స్ కానీ లేకపోతే ఇంకా వేరేవి మనం యాడ్ చేయాలి. సో మనకి ఏమేమి మనం మిస్టేక్స్ చేస్తున్నాం అనేవి రెడ్ మన సింబల్లో చూపించి వాటిని మనకి ఒక రిపోర్ట్ లాగా మన మెయిల్కి కూడా పంపిస్తుంది అనమాట. మనం పెట్టిన ట్యాగ్స్ మనకి ఇప్పుడు మనం వీడియోలో ఏమేమి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే వాటిని అన్నిటిని, అంటే థంబ్నెయిల్ కానీ ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ మనకు కావాలంటే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు ట్యాగ్స్ అన్నీ కరెక్ట్గా పెట్టామా లేదా, ఏ ట్యాగ్స్ బాగా పెట్టామా అనేది కూడా మనం ఇందులో చూపిస్తుంది. సో ఇప్పుడు మనం రెడ్ మార్క్లో ఉన్న వాటిని అన్నిటినీ, అంటే ఇప్పుడు ఆ రెడ్ మార్క్లో ఉన్నవి ఏమేమి ఉన్నాయి, అవి ఎట్లా పోవాలంటే ఏం చేయాలి అంటే వాటిని సరి చేసామనుకోండి మన వీడియో సెర్చ్ బార్లో వస్తుందన్నమాట. సో అంటే ఇంకా ర్యాంక్ చేయడానికి SEOకి యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఇంకా సింపుల్గా మనకు కావాలంటే ఆ రిపోర్ట్ని మన మెయిల్కి కూడా తెప్పించుకొని ఇంకా దాన్ని సింపుల్గా చేసి ఇంకా మనం అందులో ఏమేమి పాటించాలి, అంటే ఏమేమి ఆ రెడ్ మార్క్స్ పోవాలంటే ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి వాటిని మనం సరి చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనం మళ్ళీ ఆ సరి చేసిన మిస్టేక్స్ని మనం ఇక్కడ, అంటే మన వీడియోలో పెట్టినట్టయితే కనుక, అంటే డిస్క్రిప్షన్లో నేను ఒక్క చోట ట్యాగ్స్ వేసానని చెప్పి చూపిస్తుంది. అలా కాకుండా మనం అన్ని చోట్ల, అంటే డిస్క్రిప్షన్లో కానీ తర్వాత ట్యాగ్స్లో కానీ అన్ని చోట్ల టైటిల్లో కానీ ప్రతి చోట మన ట్యాగ్స్ అంటే వచ్చినట్టు మనం చూసుకుంటే కనుక మన వీడియో సెర్చింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో సెట్టింగ్స్ పెద్దగా ఏమీ ఉండవు. పైన మనం దాన్ని ఏమి కదిలించకుండా ఎలా ఉందో అలాగే వదిలేయాలి. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే లాగిన్ అవ్వమని చెప్పి అడిగినప్పుడు మన ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్తో మనం లాగిన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయ్యింది. ఇందులో కూడా మన డెస్క్టాప్ వర్షన్ లాగా చాలా ఆప్షన్స్ మనకి చూపిస్తుంది. సో ఇందులో మనం కావాలంటే డెస్క్టాప్లో ఏమేమైతే మనం యూజ్ చేస్తున్నామో ఇక్కడ కూడా ట్యాగ్ ఎక్స్ప్లోరరు, తర్వాత ట్యాగ్స్, సజెషన్స్ అన్నీ మనం ఇందులో తీసి యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం చాలా సింపుల్గా ఉంటుంది ఇంటర్ఫేస్. మనం వాడటం కూడా చాలా సింపుల్. మీరు కావాలంటే ప్లేస్టోర్లో అయినా TubeBuddy అని చెప్పి రాసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ నుండైనా మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇందులో చాలా ఆప్షన్స్, అంటే మనకి డెస్క్టాప్లో ఏ విధంగా ఆప్షన్స్ లభిస్తున్నాయో అవే ఆప్షన్స్ ఇక్కడ లభిస్తున్నాయి. అయితే అక్కడ డెస్క్టాప్తో కంపేర్ చేస్తే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో యాప్, కొత్త యాప్ ఈ మధ్యనే రిలీజ్ అయింది కాబట్టి ఇంకా అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ కావాలంటే మనం పర్చేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారుగా, ఇక్కడ మనకి ఒక వీడియోకి సంబంధించిన టైటిల్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారో, ఎంత ర్యాంకింగ్ ఉందో, ట్యాగ్ ర్యాంకింగ్, మళ్ళీ తర్వాత మన వీడియో టైటిల్ ర్యాంకింగ్ చూపిస్తుంది. ఈ విధంగా మనం ట్యూబ్మేట్ని మనం వీడియో అంటే వీడియోస్ చేయడానికి తర్వాత వీడియోని SEO చేయడానికి మన వీడియోని ర్యాంక్ చేయడానికి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఏ విధంగా మనం డెస్క్టాప్లో యూస్ చేస్తున్నామో అదే విధంగా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఉన్న ఆప్షన్స్ మనకి నా లెక్క ప్రకారం అయితే సరిపోతాయి. అదే మీకు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కావాలి అంటే కనుక ఇందులో ఆప్షన్స్ చాలా అన్లాక్ అవ్వాలంటే మీరు 190 రూపీస్ పెట్టి పర్చేస్ చేసుకుంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఇందులో ఓపెన్ అవుతాయి. నన్ను అడిగితే మాత్రం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని మనం యూస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, సరిపోతుంది ప్రస్తుతానికైతే. అదే అప్కమింగ్ యూట్యూబర్స్కి అయితే ఇది సరిపోతుంది. ఇంకా కొంచెం కావాలి మనకి, ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కావాలి, సజెషన్స్ కావాలి, ఇంకా SEO బాగా నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు 190 రూపీస్ పెట్టి TubeBuddyని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఈ మధ్యనే వచ్చింది కాబట్టి కొన్ని ఆప్షన్స్ అంటే డెస్క్టాప్లో చూపిస్తున్న ఆప్షన్స్ ఇందులో చూపించట్లేదు. చూసారుగా మనకి వీడియోస్లో ఇక్కడ రెడ్ మార్క్లో మనకి ఏమేమైతే తప్పులు చేసాం అంటే, తప్పులు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ నాకు లేదు అనమాట. అంటే ట్విట్టర్లో కూడా షేర్ చేయండి అని చెప్పి చూపిస్తుంది, అంటే అది కూడా రెడ్ మార్క్లో చూపిస్తుంది. తర్వాత థంబ్నెయిల్లో సరిగ్గా లేదు, థంబ్నెయిల్ కూడా సరిగ్గా చేయాలని చెప్పి చూపిస్తుంది. సో ఇది SEO ఎక్కడెక్కడైతే మనం తప్పులు చేసామో అది రెడ్ మార్క్స్లో చూపిస్తుంది. దాన్ని మనం సరి చేసుకుంటే కనుక మన వీడియో ర్యాంకింగ్లోకి వెళ్ళి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి వ్యూస్ కూడా పెరిగి మన ఛానల్ తొందరగా గ్రో అవటానికి TubeBuddy ఎంతగా హెల్ప్ అవుతుందో మీ అందరికీ తెలుసు. ఈ విధంగా మనం ఈ TubeBuddyని ఆండ్రాయిడ్లో డౌన్లోడ్ చేసుకొని దీని ప్రయోజనాలు మనం పొందొచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా TubeBuddyని మనం ఆండ్రాయిడ్లో డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇదేం ఫేక్ కాదు, మీరు కూడా చూసి డౌన్లోడ్ చేసుకొని దీన్ని ప్రయోజనాలు పొందుతారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.